రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు రాజ్యాంగ విరుద్ధంగా కొన్ని ప్రకటన చేశారండి. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం మా ఉద్యోగులు పంచాయతీ ఎన్నికలు జరిపించడానికి సహకరించరు అంటూ ఆయన పత్రికల్లో వివిధ ఛానల్లో చెప్పారండి. ఒక మంత్రిగా ఉండి అది కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి పంచాయతీ ఎన్నికలు జరిపించాలని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత మా ఉద్యోగులు పనిచేయరు అంటూ వాళ్ళని వెనకేసుక రావడం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అవివేకమా లేకపోతే రాజ్యాంగ వ్యతిరేక చర్య లేకపోతే కుట్ర ఆ కోణంలో ఆలోచించి ఆయన తక్షణం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలండి. ఆయన మంత్రిగా ప్రమాణం చేసేటప్పుడు నేను ఈ రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను, రాజ్యాంగ నియమ నిబంధనల్ని ఆచరిస్తాను, బాధ్యతలు నిర్వహిస్తానని చెప్తారు. అలా రాజ్యాంగ బద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి ఒక రాజ్యాంగ బద్ధ సంస్థ, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అయిన ఎన్నికల కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తన ఉద్యోగుల్ని పరోక్షంగా రెచ్చగొడుతూ ఉంటే దాన్ని మనం ఎలా చూడాలి? ఖచ్చితంగా దాన్ని కుట్ర కోణంలో చూడాలి. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా మాట్లాడే ఏ మంత్రి అయినా ఏ ప్రభుత్వం అయినా కుట్రదారుగానే భావించాలి అన్నది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి స్టేట్మెంట్లని లేదా వీడియో క్లిప్పింగ్స్ ని తీసుకుని ఆయన్ని బర్తరఫ్ చేయడానికి పూనుకోవాలి, గవర్నర్కు ఫిర్యాదు చేయాలన్నది తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నా విజ్ఞప్తి. అయ్యా రామచంద్రారెడ్డి గారు, మీరు మాట్లాడుతూ సుప్రీంకోర్టులో కేసు ఉండగా ఇక్కడ ఎన్నికల నోటిఫికేషన్ ఎలా ఇచ్చారు అన్నారు. అయ్యా కోర్టుల్లో వందలాది కేసులున్నాయి, మీ ప్రభుత్వం మీదనే దాదాపు దరిదాపుల్లో 100 కేసులు మీకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి, మీకు ముట్టిక్కాయలు వేశారు, అయినా మీ తీరు మారలేదే. మూడు రాజధానుల వ్యవహారం కోర్టుల్లో పెండింగ్లో ఉన్న మేము మూడు రాజధానులు వేస్తామని చెప్తారు. హైకోర్టుని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నామని అంటుంటారు. ఇక కార్యాలయాలు మార్చేదానికి ప్రయత్నం చేస్తారు, మీకు తెలియదా కోర్టుల్లో కేసులుంటే చేయకూడదని? మీ కేసు అడ్మిట్ అయింది, విచారణ జరుగుతుంది, వస్తుంది. కనీసం కేసుని ప్రొసీజర్ ప్రకారం ఎలా వేయాలో తెలియదు, ఫార్మాట్ ప్రకారం సుప్రీంకోర్టులో వేయడం చేత కాని మీ ప్రభుత్వం మీరు కోర్టుల గురించి మాట్లాడడం హాస్యాస్పదం అండి. మీరు ఒక డాక్టరేట్ ఉండి చదువుకున్న వ్యక్తిగా మాట్లాడేటప్పుడు కొంత బాగుండాలండి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ప్రజల్లో చులకన కావద్దండి, రాజ్యాంగ స్ఫూర్తి ఉండాలి. మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఓటర్ లిస్ట్ ఎక్కడండి? ఓటర్ లిస్టు చేయించారా? ఎన్నికల కమిషన్ చెప్తూనే ఉంది ఓటర్ లిస్టు కొత్తది చెయ్యండి చెయ్యండి అని చెప్తుంటే లేదే. అంటే జాతీయ స్థాయిలో ఉన్న ఓటర్ లిస్టు ఉంది, మీ ఓటర్ లిస్ట్ ఎక్కడ? ఆఖరికి ఎన్నికల కమిషన్ విధి లేని పరిస్థితుల్లో 2019 నాటి ఓటర్ లిస్టుతో ఎన్నికలు జరిపించాల్సి వస్తుంది. అంటే ప్రజాస్వామ్యాన్ని ఇంత అణిచివేసి ప్రజాస్వామ్యం గొంతు కోస్తున్న మీ ప్రభుత్వం నీతులు మాట్లాడమా? ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీ నేతలు లేదా ప్రభుత్వంలో భాగస్వాములైన మంత్రులు మంత్రివర్గ సహచరులు అందరూ కూడా వివేకంతో మాట్లాడండి. ఎన్నికల్ని ప్రకటించిన తర్వాత ఆపే శక్తి మీకు లేదు. మీకంటే ఎన్నికల కమిషన్ విశిష్టమైనది, శక్తివంతమైనది, రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సంస్థని గుర్తించండి. ప్రజాస్వామ్యాన్ని మీ ఇష్టం వచ్చినట్టు వాడుకో చూస్తే ఖచ్చితంగా ప్రజలు తిరుగుపడతారు, చట్టాలు కూడా ఒప్పుకో. ఆఖరికి మీ మీద మీరు చేయి పెట్టుకున్నట్టు, అంటే భస్మాసురుడు తన వరాన్ని, అంటే ఎవరి మీద తాను చేయి పెడితే
వాళ్ళు భస్మయ్యేట్టుగా వరం తీసుకున్న భస్మాసురుడు ఆ మోహిని వ్యామోహంలో పడి తన చెయ్యి తన నెత్తిని పెట్టుకుని భస్మయ్యాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పదవీ వ్యామోహంలో ఉన్నారు. మీరందరూ కూడా ఆయనకు భజన పరులుగా వ్యామోహ పరులైతే ఈ పదవీ వ్యామోహంలో పడి రాజ్యాంగ విచ్చిత్తికి రాజ్యాంగ వ్యతిరేకతకు మీరు పాల్పడితే తప్పకుండా మీరందరూ కూడా శిక్షలకి అర్హులవుతారన్నది తెలుసుకోండి. రేపు రాష్ట్రపతి జోక్యం చేసుకుని అంటే గవర్నర్ సిఫారసు చేస్తే రాష్ట్రపతి పరిపాలన వస్తే ఈ రాష్ట్రంలో తిరిగి ఎన్నికలు పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ అనే దాన్ని అడ్రస్ వెతుక్కోవాల్సి వస్తుంది అన్న విషయాన్ని వైఎస్ఆర్ పార్టీ ఆ పార్టీ మంత్రులు అధినాయకులందరూ గుర్తిస్తే మంచిదని నా విజ్ఞప్తి అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. So like, share and subscribe to Myra Media.